సార్ ఈ 9 కాబట్టి 9 అనే సంఖ్య 9 hours 9 hours అండి. ఇట్స్ ఎ వండర్ఫుల్ వెబ్ సిరీస్. 9 గంటల్లో ఏం జరుగుతుంది అనేది చూపించేది 9 hours అండి. 9 గంటలు అంటే డేనా నైట్ కలిపే అంటే అండ్ ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ ద మార్నింగ్ అండి. 9 hours లో ఏం జరుగుతుంది, ఒక రోజులో 9 hours లో ఏం జరుగుతుందని ఈచ్ ఎపిసోడ్ విల్ టెల్ యూ. రన్ టైం ఉండదు అంటే 1 hour ఉండదండి, ఎపిసోడ్ 1 hour ఉండదు. బట్ ఆ గంటకి ఏం జరుగుతుంది అనేది ఈచ్ ఎపిసోడ్ అండి. సార్ ఇప్పుడు ఈ కథ విన్న తర్వాత what was the triggering point to select this subject and do it as a lead? Generally మనం అంటూ ఉంటాం అండి టోటల్ డిఫరెంట్ ఉండి అంటూ ఉంటాం. బట్ జెన్యున్లీ టెలింగ్ ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ ఆల్ ద క్యారెక్టర్స్ ఇన్ ద వెబ్ సిరీస్ అండి. ఇట్స్ గాట్ అంటే ఎవ్రీ క్యారెక్టర్స్ గాట్ ఇట్స్ ఓన్ ఎమోషన్. నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను ఒక క్యారెక్టర్ మెయిన్ అని మనం చెప్పలేము ఈ వెబ్ సిరీస్లో. సో ఎవ్రీ క్యారెక్టర్స్ గాట్ ఇట్స్ ఇంపార్టెన్స్ అండ్ ఇట్స్ గాట్ ఇట్స్ ఎమోషన్స్. సో జస్ట్ ఫెల్ ఇన్ లవ్ విత్ ఇట్ అండి. అంటే అందరు కనెక్ట్ అవుతారు. ఇప్పుడు చాలా హైస్ట్ మీద వచ్చిన బ్యాంక్ రాబరీ వెబ్ సిరీస్లు కానీ సినిమాలు కానీ వచ్చినాయి కదా, వాట్ వాస్ ద డిఫరెన్స్ యూ ఫౌండ్ ఇన్ ద స్క్రిప్ట్? అంటే ఐ బీన్ ఆస్డ్ అండి మనీ ఈస్ట్ అండ్ దిస్ ఇస్ నాట్ మనీ ఈస్ట్ అండి. ఐ బీన్ అంటే చాలామంది రాస్తున్నారు ఇండియన్ మనీ ఈస్ట్ సౌత్ ఇండియన్ మనీ ఈస్ట్ ఇవన్నీ కూడా రాస్తున్నారు. బట్ ఇట్ ఈస్ టోటలీ డిఫరెంట్ అండి. దీంట్లో చూపించేది మేబీ 30-40% మనం బ్యాంక్ రాబరీ అనేది మనం చూపిస్తాం. apart from that it's got a lot more and story running, characters, emotions kani. So this is definitely not money heist. This is your digital debut as well. Oh. And hero lead ilanti burdens avanni lekunda oka proper character driven story ga cheyadaniki manchi avakasam. Did you enjoy that space? I loved it and because when I saw the series myself I just fell in love with each and every character. ప్రతి ఒక్క ఎపిసోడ్లో ఐ కనెక్టెడ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ అండి. సో దట్ ఈస్ వాట్ ఐఎమ్ సెయింగ్. ద ఫస్ట్ థింగ్ అంటే ద పాయింట్ దట్ ట్రిగర్డ్ మీ టు టేక్ ఓవర్ దిస్ ప్రాజెక్ట్ ఇస్ దీంట్లో లీడ్ అనేది ఎవరు లేరు. సో ఇట్స్ హ్యూమన్ డ్రివెన్ సబ్జెక్ట్ కాబట్టి ఇట్స్ యా. సో టెల్ us more about the director. ఇంతకుముందు మీరు చాలామంది డైరెక్టర్స్తో వర్క్ చేశారు కదా, వాట్ వాజ్ ద స్పార్క్ యూ ఫౌండ్ హిమ్ ఇన్ దిస్ డైరెక్టర్? అంటే ఐ గాట్ టు వర్క్ విత్ 2 అమేజింగ్ టాలెంట్స్ అండి, 2 డైరెక్టర్స్, నిరంజన్ గారు అండ్ జేకబ్ గారు. సో లోపల పార్ట్ అంతా నిరంజన్ గారు హ్యాండిల్ చేయండి, బయట అంతా మాదైతే నాది కానీ మధు షాలిని గారిది, బయట జేకబ్ గారు చేశారండి. సో అమేజింగ్ టాలెంట్ అండ్ ఐ వుడ్ జస్ట్ పుట్ ఇన్ అ వర్డ్ అమేజింగ్ టాలెంట్ బికాస్ ద వే దే డ్రోవ్ ద స్టోరీ ఇస్ ఇంపెకబుల్ అండి. Sir, I mean, police role chestunaru. I mean, did you understand the profession better while performing through the role? Vaal pade kashtalu gaani, vaal life lo unna challenges gaani, did you understand it better through the making and writing? See, as an artist, I base on my director andi. Ante my director, he knows how he narrates me anamata. This is the emotion I want from you. So that is how I work andi. So definitely he did tell me ante scene to scene ee emotion kavali, ee emotion kavali. అలాగే నేను పర్ఫామ్ చేశాను. కమింగ్ టు యూ మీ క్యారెక్టర్ గురించి చెప్పండి. నేను ఐ ప్లే జర్నలిస్ట్ అండి ఇందులో. అండ్ మీకు తెలిసే ఉంటుంది స్టోరీ సెట్ మిడ్ 80s లో 85 ఆ ఇయర్లో జరుగుతున్న ప్లాట్ అది. సో యా టు స్పీక్ మోర్ లెస్ ఐఎమ్ రిపోర్టర్ అండ్ దెన్ ఆ క్రైమ్ సీన్లో నేను అక్కడ ఉంటాను అండ్ దట్స్ హౌ యునో వీ హ్యావ్ ఎ ఫేస్ ఆఫ్ బిహేవియర్ ప్యాటర్న్స్ ఆఫ్ జర్నలిస్టులు గాని 80s పీరియడ్ లో ఉన్నది గాని బిహేవియర్ అంటే టు స్టార్ట్ విత్ నిరంజన్ గారు వన్ ఆఫ్ మై డైరెక్టర్స్. హీ వాజ్ అ జర్నలిస్ట్ హిమ్సెల్ఫ్. సో ఆయన నాకు ఆయన ఎక్స్పీరియన్సెస్ షేర్ చేశారు. సో బ్యాక్ ఇన్ ద డే ఎలా ఉండేది, హౌ వుడ్ దే ఫంక్షన్, సో హీ వుడ్ బ్రీఫ్ మీ అన్నమాట. ఆయనతో పాటు ఒక స్టిల్ ఫోటోగ్రఫర్ వెళ్ళి కవర్ చేసేవాళ్ళు అండ్ దెన్ కమ్యూనికేషన్ ఎంత కష్టమయ్యేది బ్యాక్ ఇన్ ద డే. So all those practically he told me his experiences, so it made it a lot easier for me. Is there an additional joy when you work in a period setting? Because I mean, right from the production design to the way people enact, a lot of aspects change when you do a period. Absolutely. Ante ipudu in terms of performance also it makes it a tad bit more difficult, I would say, endukante we are trying to replicate something which was there, you know, we are not creating something on our own. So adi match avvali, idivarku ela undedi enti based on those emotions. Now honestly as we evolve our relationships, everything has changed. Even with our parents, it's a little different. Now, okavela intiki late-ga vaste, we'll just leave a text to mom saying that, you know, I'll be late. Back in the day, it was not like, all thangar padpoy, all phone vachindi varku, like, pade evaro oka manchini pampicharu. So all that going back into that time, it was really nice. And when I'm working with friends like Taraka Ratna garu, I have known Taraka garu for a very long time. But ippudu first time నేను కలిసి వర్క్ చేసినా, ఇన్నాళ్ళుగా పరిచయం ఉన్నా కూడా. So it's nice to, you know, relive those things with people you know, and we're all playing one part, important, crucial roles in the twist, like plot. So yeah, it's nice. సార్, ఈ వెబ్ సిరీస్ వరకు మీరు చేసిన హోంవర్క్ ఏంటి, ఛాలెంజెస్ ఏంటి, మీరు ఫేస్ చేసిన ఛాలెంజ్? See, every day we enjoyed working on the first thing. I didn't face any challenge because the script was clear. My director, they were clear with what they want to take, and as Madhu Shalini garu cheppinadu, we've been friends for a long time, so working the work cheyatam anedi, it was more fun andi. Ante general gane we are very close. He's being very friends. Nice to me in front of you all. No, we are very close friends. So and alage telisina artists ippudu Ravarma garu kaanevandi, Jwalakoti garu kaanevandi, Shritesh kaanevandi, Banerjee garu kaanevandi, Vinod Kumar, I've known them for a long time. So, you know, working with so much of talent, ante enta chesina kuda you keep learning every day. Okay. As an actor gaani, when you are on sets, on the shoot, so every director's got his own input, so that challenging and in Chapna, I've got to learn a lot. And tell us about the association with Krish, both of you. I mean, Krish Jagarlamudi comes like a brand, of course, that helps. I mean, 9 Hours reach a lot of people, so and it must be special for you too. Tell us what brand Krish Jagarlamudi. Ante more than Krish garu as a brand, he's a phenomenal filmmaker, and I love his work. We all saw, like, all of us are, you know, familiar with his work and the kind of work he does. So I nepreti script rasanu, there's an opportunity for you, and when I got a call, first I was very happy that somebody did think about me for a role like that, you know. It's really sweet. And Krish garni and probably oka 1 or 2 times kalusuntan, adu kuda socially, not even interacted. I don't know him personally. Ayanaku nenu personally ante na strengths na weaknesses as an actor, I don't know if he's watched any of my movies. So కలిసిన తర్వాత ఆయన ఎలా అయితే narrate చేశారో, దాని తర్వాత Gautam, who's sitting right there, a dialogue writer, he gave us another brief narration, and then we read the script. It was very surreal. ఎందుకంటే ఒక director గురించి మనం ఆయన work follow అవుతూ, you want to work with him at some point in your, you know, career, and suddenly boom, you get a call. So it was very surreal for me, and I really enjoyed playing this role. Chitra, my character's name is Chitra in this. So Chitra was very beautifully written. Were there any panic situations when you were performing, like you are trying to do something and director and the writer is not getting convinced in this? Ante ala thankfully daniki entante memu workshops chesam shoot ki mundu. So both our directors, Niranjan garu, Jacob garu, and all our team, mem workshops chese, so that it was easier for us, ekkadi inch way to pick it, way to, you know, what to avoid. More than anything, you need to learn what not to do is what I believe. And vaal ma kitchen brief prakaram, and then the workshops that we were doing and the rehearsals avanni, it really helped us andi. Ante on the spot elli ippudu next enti ani kaakunda, we were well prepared aa rakanga. Chaala takku projects in the time untundi that you prepare well and then go there and do your bit. So that way it really helped. The prep really helped us. So there was no panic situation. Akkadiki elli, what am I doing, where am I, alan situation eppudu raaledu. Sir, Vinod Kumar tho మీరు ఇది ఫస్ట్ టైం చేస్తారా, ఇంత ముందు కాదు? ఇంతకు ముందు చేశానండి. సో హౌ వాజ్ ద వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ హిమ్ విత్ దిస్ పర్టిక్యులర్ వెబ్ సిరీస్? సీ, విచ్ ఎవర్ ఫిల్మ్ ఆర్ ఈ సిరీస్ తీసుకున్నారనుకుంటే, ఐ ఫీల్ ఇట్ లైక్ అ ఫ్యామిలీ అండి. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్టిస్ట్, దట్ ద ఇంటిమసీ దట్ ఐ హ్యావ్ విత్ దెమ్, ద వే వీ టాక్ టు ఈచ్ అదర్. అలాగే వినోద్ కుమార్ గారు ఈ అంటే ఒక మూవీ కలిసి చేసాము, వెర్ హీ ప్లే ద విలన్ ఫర్ మీ. సో అప్పటి నుంచి వీ హ్యాడ్ అ వండర్ఫుల్ ర్యాపో అండి. అండ్ సీనియర్ ఆర్టిస్ట్ అండి, ఆయన గురించి మాట్లాడే అర్హత నాకు లేదు, బికాస్ హీస్ డన్ హ్యూజ్ నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ అండ్ అ వెరీ సక్సెస్ఫుల్ హీరో. సో అండ్ హీ కీప్స్ టీచింగ్ యూ, మ్యాన్ యాజ్ ఐ టోల్డ్ యూ, ఈచ్ అండ్ ఎవ్రీ డే యూ కీప్ లెర్నింగ్ యాజ్ అన్ ఆర్టిస్ట్. సో హౌ డు యూ ఫీల్ అబౌట్ కొలాబరేటింగ్ విత్ ద హాట్‌స్టార్, అండ్ ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ బ్రాండ్ నౌ, హౌ డు యూ సీ దట్? ఇట్స్ రియలీ వండర్ఫుల్ అండి, బికాస్ ద క్వాలిటీ దట్ దే గివ్, అండ్ వాళ్ళకి తెలుసు అండి. సి దే నో, అంటే మంచి ప్రోడక్ట్ మనం అందియాలి ఫర్ ద వ్యూవర్స్. we are not going to downgrade anything అనేది వాళ్ళకి బాగా తెలుసు. సో హాట్స్టార్తో అలాగే క్రిష్ అన్నయ్య ఉండటం అనేది ఇట్స్ లైక్ టోటల్ డిఫరెంట్ లీగ్ అనమాట. సో ఫీల్స్ రియలీ హ్యాపీ అండ్ వీఆర్ ఎక్సైటెడ్, వీఆర్ థ్రిల్డ్. Tell me, what was it like to be a female journalist in the 80s? Today we see female journalists talking about mainstream space. Chala mandi. That time they were among 10, one or two people. Yeah, that's what I was told. Back in the day, Antamandi female journalists undevaru kaadu ani. So that's what makes this character really even more special. Endukante Chitra is, she's outspoken. She speaks her mind. So alanti oka వ్యక్తితో ఉన్న మనిషి ఇలాంటి ప్రొఫెషన్ చూస్ చేసుకుంటే షీ విల్ నాట్ బ్యాక్ ఆఫ్. ఎస్పెషలీ ఆ రోజుల్లో అంటే ఎవ్రీథింగ్ యూ సే ఆర్ వాంట్ టు డూ ఈజ్ నాట్ కన్సిడర్డ్ నార్మల్ బ్యాక్ ఇన్ ద డే. ఇప్పుడు మనం చేసేది అప్పుడు ఇట్ వాజ్ అ ట్యాబు అయ్యో అని, యూనో. సో బ్రేకింగ్ ఆల్ దోస్ అండ్ కమింగ్ ఫార్వర్డ్, దట్స్ ద జర్నీ, చిత్రాస్ జర్నీ. సో దట్ వే ఇట్స్ వెరీ బ్యూటిఫుల్లీ ఎడ్జ్డ్. అండ్ వెన్ వీ టాక్ అబౌట్ విమెన్ ఎంపవర్మెంట్ అండ్ ఆల్ దట్, ఐ థింక్ దిస్ ఇస్ వన్ ఆఫ్ దోస్ రోల్స్ దట్ establish that very clearly. At the same time, women empowerment unna kuda, it focuses on the human relationships, not neglecting or ignoring what is important or priority. You need to prioritize well anedi. That's the journey, Chitra's journey. That's what I've learned. So it was beautiful. Sir, the robbery background chaala web series lo vachayi. Avunandi. Daniki manadaniki difference enti? అది ఇందాక చెప్పినట్టండి, రాబరీ అనేది ఈజ్ జస్ట్ 30 to 40% ఆఫ్ వాట్ వీఆర్ షోయింగ్ ఇన్ దిస్ వెబ్ సిరీస్ అండి. మిగతాదంటే ఎవ్రీ క్యారెక్టర్ ఇట్స్ గాట్, అంటే వాళ్ళ జస్టిఫికేషన్ కానీ, వాళ్ళకొక కథ, వాళ్ళకొక ఇంపార్టెన్సు. సో ఇట్స్ మోర్ బేస్డ్ ఆన్ హ్యూమన్ ఎమోషన్స్ అండి. అంటే ఫ్యామిలీ మొత్తం కూర్చుని చూసే ఒక వెబ్ సిరీస్ అని నేను చెప్పగలుగుతాను. ఇట్స్ నాట్ ఓన్లీ బేస్డ్ ఓన్లీ ఆన్ రాబరీ. ఎవరో డెఫినెట్గా ఒకరొకరు క్యారెక్టర్కి కనెక్ట్ అయిపోతారు ఫ్యామిలీ మెంబర్స్లో. And the basic thing is totally clean అండి. దిస్ వెబ్ సిరీస్ ఇస్ టోట్లీ క్లీన్. అడల్ట్ కంటెంట్ కానివ్వండి, వల్గారిటీ కానీ అసలు మీకు ఎక్కడ అనేది లేదు. సో దట్ ఈస్ వాట్ ఐ లవ్డ్ అబౌట్ దిస్ వెబ్ సిరీస్ అండి. బేసిక్గా ఇట్ ఈస్ అ హ్యూమన్ ఎమోషన్ స్టోరీ అండి. ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ రాబరీ. డిఫరెన్స్ అంటూ ఏంటి? సి మేకింగ్లో ఐ డోంట్ ఫైండ్ ఎనీ డిఫరెన్స్ అండి. క్రిష్ గారు ఉన్నప్పుడు ఇట్స్ గోన్ బీ అమేజింగ్. Disney Plus Hotstar ఉంది, so it's going to be amazing. So ఏంటంటే we have a time limit అండి. మూవీస్ ఉన్నాయనుకోండి 2.5-3 hours మనకు ఉంటుంది మనం కథ చెప్తానికి. సో దీంట్లో ఏంటంటే we got a span of 6.5-7 hours వేసుకోండి, which we divide into episodes. సో దాంట్లో ఎవ్రీ క్యారెక్టర్ ఎమోషన్ చూపిస్తాం, ఆ జస్టిఫై చేయటం, we get more scope అన్నమాట. దట్ ఈస్ ది ఓన్లీ డిఫరెన్స్ అండి. అవునండి. అంటే డిపెండ్స్ ఆన్ ది క్యారెక్టర్ అండి. ఇప్పుడు అమరావతి ఉంది, రాజా చేవేసింది, ఐ లవ్ దోస్ క్యారెక్టర్స్ అనమాట. అంటే ద హోల్ ఫిల్మ్ రన్స్ ఆన్ దోస్ క్యారెక్టర్స్. సో అటువంటి క్యారెక్టర్స్ డెఫినెట్గా ఐఎమ్ అండి, ఐఎమ్ అన్ ఆర్టిస్ట్. నేను ఏ రోజు కూడా ఐ హ్యావ్ టు డూ దిస్ రోల్ అనేది నేను ఇప్పుడు మైండ్లో పెట్టుకోలేదు. ఐ నీడ్ టు ఫాల్ ఇన్ లవ్ విత్ ది క్యారెక్టర్ అండి, వేర్ ఐ కెన్ జస్టిఫై. సార్, కాప్స్ ఈ కాలంలో ఒక సీసీటీవీ కెమెరా వీడియో ఫుటేజ్ ఎవిడెన్స్ అంత ఈజీగా వచ్చేసి, మీన్ ద క్రైమ్ సాల్వింగ్ ప్రాసెస్ ఇట్ ఈజీ. బ్యాక్ దెన్ 85 టైంలో ఇట్ వుడ్ హావ్ ఇన్వాల్వ్డ్ మోర్ స్ట్రాటజీ, మైండ్ థింకింగ్ అండ్ ఆల్. సో డిడ్ యూ ఎంజాయ్ గెటింగ్ ఇంటూ దట్ స్పేస్ అండ్ థింకింగ్ వాట్ కాప్స్ వుడ్ హావ్ డన్ దట్ టైం? యా, వి దట్ వాస్ ద మెయిన్ ఛాలెంజ్ అండి మాకు. బికాస్ నిరంజన్ గారు వాజ్ షూటింగ్ ఇన్సైడ్. యాక్చువల్లీ వి రియల్లీ డిడ్ నో వాట్ వాస్ గోయింగ్ ఇన్సైడ్. అంటే మాకు స్క్రిప్ట్ తెలుసు, బట్ వాట్ వాస్ బీయింగ్ షాట్ ఇన్సైడ్ అనేది మాకు తెలియదు. బయట వాట్ ఈస్ బీన్ షాట్ అనేది వాళ్ళకి తెలియదు. బట్ ఇఫ్ యూ సీ ద వెబ్ సిరీస్ ఇట్ ఇస్ టోటలీ డిఫరెంట్ అండి. సో యా, యాజ్ యూ సెడ్, ద మెయిన్ ఛాలెంజ్ వాజ్ యూ డోంట్ హ్యావ్ కమ్యూనికేషన్స్ దోస్ డేస్. సీసీటీవీస్ లేవు. సో యూ అంటే మీ స్ట్రాటజీ వేసి వాళ్ళని ఎలా పట్టుకోవాలి అనేది టోటలీ ఇది అనమాట. లేదండి, చాలా రియలిస్టిక్ అండి. దిస్ ఇస్ నాట్ ఏదో కమర్షియల్గా లేకపోతే హీరోయిజం చూపించేద్దామని ఏమి ఉండదండి. అదే చెప్తాను కదండి, దీస్ ఆర్ క్యారెక్టర్స్ బేస్డ్ వెబ్ సిరీస్ అండి. ద ఫస్ట్ టైం ఐ వుడ్ సే, అంటే ఒక్కరిని మెయిన్గా చూపిస్తాం అనేది ఏమీ ఉండదు దీంట్లో. మధుశాలిని గారు మెయిన్, అజయ్ గారు మెయిన్, వినోద్ కుమార్ గారు మెయిన్. సి ఎవ్రీ పర్సన్ ఈజ్ అ హీరో ఇన్ దిస్ సబ్జెక్ట్ అండి. the twists andi. ఇందులో ఉన్న ట్విస్ట్ ప్రతి ఎపిసోడ్లో మీరు ఎక్స్పెక్ట్ చేయని ఒక ట్విస్ట్ ఒకటి ఉంటుంది. చాలామంది అంటే డబ్ చెప్పేటప్పుడు నేను వెళ్ళి చూసాను, వాళ్ళు గెస్ట్ చేశారు నెక్స్ట్ ఇది అవుతుంది కదా, దానికి కంప్లీట్లీ క్వైట్ ఆపోజిట్. మీరు ఏదైతే అనుకుంటారో ఇట్స్ గోన్ బి బెటర్ దెన్ దాట్. అది దట్స్ వన్ థింగ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్. ఎందుకంటే స్క్రిప్ట్ చదివేటప్పుడు కూడా ఈ ఎపిసోడ్ ఎండ్కి ఒక బ్యాంగ్ లేకపోతే యూ హ్యావ్ టు టర్న్ ద పేజ్ అండ్ గో టు ద నెక్స్ట్ ఎపిసోడ్ రైట్. అలాంటిది నేను మొత్తం ఐ థింక్ ఐ ఫినిష్ ద హోల్ సిరీస్ ప్రాబ్లీ ఒక 1.5 hours చదివేశాను. ఇట్ వాజ్ సో గ్రిప్పింగ్. దట్స్ వన్ థింగ్. ఎవ్రీ ఎపిసోడ్ హ్యాస్ అ న్యూ ట్విస్ట్, అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ అండ్ టర్న్స్. 9 క్లోజ్ టు 30-35 minutes. Depends and it depends. అలా ఇప్పుడు ఎంతమంది చెప్పినప్పుడు దీనికి అడల్ట్ కంటెంట్ కానీ ఫ్యామిలీ అంత ఎక్కువగా చూసినాము. ఈరోజు వెబ్ సిరీస్ అంటేనే ఎంతో కొంత అడల్ట్ కంటెంట్ కంపల్సరీ అన్నట్టు తీసుకొస్తున్నారు. ఇది దీంట్లో అడల్ట్ కంటెంట్ ఉండాలంటారా వెబ్ సిరీస్ అంటే మీ పర్సనల్గా చెప్పండి. See, that depends on each and every director or the script and this. I'm not the person who wants to comment on that. కానీ మా వర్క్ ఏంటంటే వీఆర్ సో హ్యాపీ దట్ వీ హ్యాడ్ అ క్లీన్ స్క్రిప్ట్ అండి. సో ఐఎమ్ హ్యాపీ అబౌట్ దట్. సీ ఐ కాంట్ కమెంట్ అబౌట్ అదర్ వెబ్ సిరీస్ ఆర్ వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది కమెంట్ చేయడం కరెక్ట్ కాదు. Because they have their own content. For us, we are happy because this is a clean script that we got to play on. ఏంది ఇప్పుడు అదే చెప్తున్నాను కదండి, డెఫినెట్గా ఇది అడల్ట్ కంటెంట్ లేదు కానీ డెఫినెట్గా మీరు ఇట్స్ గ్రిప్పింగ్, ఇట్స్ నెయిల్ బైటింగ్, ఇట్స్ గ్రిప్పింగ్, యుల్ సిట్ ఆన్ ది ఎడ్జ్ ఆఫ్ యూర్ సీట్స్. అంటే మీరు వన్ టైం వాచ్కి వెళ్ళిపోతారండి. అంటే సరే ఇవాళ ఒక ఎపిసోడ్ చేద్దాం రేపు ఒక చూద్దాం అనేది కాకుండా ఈ 9 ఎపిసోడ్స్ డెఫినెట్గా మీరు వన్ డేలోనే కంప్లీట్ చేస్తారు. ఇట్ ఈస్ దట్ గ్రిప్పింగ్. Madhu Shalini garu, you did Z5's expiry date in the past. You got a rock solid role there, and yes, full fledged role, and even like a badass woman. So was it tough for you to choose your next web show because it's rare to get full fledged roles like that? And so were you in a dilemma on what to pick next after? Absolutely, and anytime you know when you know that you've done a good work, what should be your next is a big question. ఎందుకంటే మోర్ దెన్ ఆడియన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు, వాళ్ళేంటి వీళ్ళేంటి కంటే దెర్ ఇస్ అ పర్సనల్ యూనో ప్రాబ్లీ సాటిస్ఫాక్షన్ యాజ్ అన్ యాక్టర్ ఇఫ్ ఐ హ్యావ్ టు పుట్ ఇట్ దట్ వే. నాకు చాలా తక్కువ స్క్రిప్ట్స్ నచ్చుతాయి. దట్స్ వై చాలామంది అడుగుతూ ఉంటారు మీరు వ్యానిష్ అయిపోయారు మీరు కనపడట్లేదు. ద ఫ్యాక్ట్ ఈస్ మేబీ ఐఎమ్ నాట్ అపియరింగ్ ఇన్ ఫిల్మ్స్ ఇన్ తెలుగు, ఐఎమ్ డూయింగ్ ఫిల్మ్స్ ఇన్ అదర్ లాంగ్వేజెస్ విచ్ ఇస్ ఐ హ్యాడ్ టు రిలీజ్ లాస్ట్ మంత్ ఇన్ తమిళ్. సో scripts manchi, it's really hard to get good scripts. It's you know they don't come by so easy, and when they do come your way I think it's nice to not do the same roles, you know. Aa rakanga choosing scripts kante I was fortunate that those scripts found me honestly. What's nice common link about you two is that you have seen your highs, lows and have still stayed on and like hung on very well through. Yeah, we are here to stay. In fact, you guys would be like, yo, how long? No. I actually feel inspired that you have stayed through the highs, the lows and so we were happy and we are very lucky that you know makers are still thinking about us. Exactly. And, because we worked hard. See, ups and downs అనేది ప్రతి లైఫ్ లో ఉంటుందండి. సో ఇట్స్ అ కామన్ థింగ్ ఇన్ ఎవ్రీ హ్యూమన్స్ లైఫ్. సో వీ బోత్ ఆర్ యాక్చువల్లీ హ్యాపీ దట్ వీఆర్ గెటింగ్ డిఫరెంట్ స్క్రిప్ట్స్. యూనో క్రియేటర్స్ లైక్ క్రిష్ అన్నయ్య ఆర్ స్టిల్ థింకింగ్ అబౌట్ ఓకే వీళ్ళకి ఇస్తే బాగుంటుంది, దే స్టిల్ థింకింగ్. సో మేబీ అట్ ఎండ్ ఆఫ్ ది డే వీఆర్ ఆర్టిస్ట్ అండి. సో వీ ప్రూవ్ అవర్ సెల్ఫ్ యాజ్ గుడ్ ఆర్టిస్ట్. దట్స్ ఇట్. ట్రైలర్ రిలీజ్ అయ్యాక మంచి బజ్ క్రియేట్ అయింది. ఆ ట్రైలర్ చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన రియాక్షన్స్ ఏంటి? దే వర్ హ్యాపీ అండి బికాస్ ఇట్స్ డిఫరెంట్ కాన్సెప్ట్ దట్ ఈస్ బీన్ టేకింగ్. ఫస్ట్ టైం నేను చేయటం ఓటీటీలో, అది కూడా డిజ్నీ ప్లస్ హాట్స్టార్తో అండ్ క్రిష్ గారితో చేయటం. అండ్ సబ్జెక్ట్ అనేది ఇట్స్ టోటలీ డిఫరెంట్. సో మీ ట్రైలర్ చూసారంటే ఇట్ డస్ క్రియేట్ అ బజ్. అంటే ఏం జరుగుతుందని మీకే తెలియదు. ఇట్స్ ద సేమ్ విత్ ది ఎపిసోడ్స్ ఆల్సో అండి. అంటే ఇది జరుగుతుంది అని మీరు అనుకునే లోపల అది వేరే జరుగుతుంది. యూనో ఈచ్ అండ్ ఎవ్రీ ఎపిసోడ్ గాట్ ఇస్ ఓన్ ట్విస్ట్. సో ఎవ్రీ వన్ వీఆర్ హ్యాపీ అండి. దే జస్ట్ థ్రిల్డ్ యాజ్ థ్రిల్ ఐ యామ్. రెండు అండి. అంటే కంఫర్ట్ జోన్ అని నేను చెప్పను, ఇందాక చెప్పాను కదండి మేకింగ్ విషయంలో బోత్ ఆర్ ది సేమ్ అండి. సో యాజ్ అన్ ఆర్టిస్ట్ ఐ డూ బోత్, సో ఐఎమ్ కంఫర్టబుల్ విత్ బోత్ అండి. Taraka Ratna played some of the most iconic cop roles we have ever seen in Telugu cinema. So, what were your the films that you enjoyed the most of India? I enjoy every film of his, and I'm sitting here because of him. And I've learnt acting seeing his movies. Tatgar Kanevanti, Balbabai Kanevanti. So, my generation ko chesarki Tatgar choosing tarvata, we've learnt more from Babai anamata. So, because ante while see they're like a library for me, and they're my teachers, they're my inspirations. So I love each and every film of theirs. And so recently, because Rastanaru websites are Rastanaru, our comment laal bartanaru. Dantavada ninna press note to release chase anu. There's been a fake Twitter account on my name and Guda. And I never gani he's been confirming my films. Maybe sign jasnaremo telidu. So prasthanakaithe naakaithe I don't have any information andi. Naakemana vaste ganaka definitely my PR team is there to officially announce it. So ippudakaithe let's see andi. Ante vaste manchide kada adrushtame kada to work with Trivikram garu. So please, social media platforms. I don't believe in social media. His fans are messaging me saying, please ask sir to join this, join that, and I'm like, okay, I will convey the message. Follower count, fake account increase out in actually. Yeah, and that is why I released a press note and I clearly told everyone I'm not into social media. I don't have an account in any. I am not a social media person. So that is very clear. I do not have any accounts. I am not going to have any accounts also. Whatever it is, official, my PR team will announce the media. Apart from that, that is what I am saying. I am not a social media. I like, my friends, family, I like personally, sitting with them, having a chat with them, my fans. So I don't feel social media is more necessary for me. So peaceful he is, no? Let's not ruin that for him. Social media. Trailer end lo dialogue chala powerful ga meaningful ga untadi. Danni konchu elaborate cheyagalra. Nijaniki nyayaniki oka thin line anni edo cheppinattunnaru trailer end lo. Ante ippudu meer adigina question ki adi idu avutundi. Nijaniki nyayaniki oka sanna geet untundi. Danni daatide gaani manaki nijalu teliyavani. Because the one thing I really don't like about social media అంటే పనలాక ఎవరు వాళ్ళు కమెంట్లు పెట్టేస్తారండి యాజ్ ఇఫ్ నా ఇంట్లో దూరి నా పక్కనే ఉండి చూసినట్టు రాసేస్తున్నారు కూడా కమెంట్లు కూడా పెట్టేస్తున్నారు విచ్ ఐ అదే చెప్తున్నాను న్యాయానికి నిజానికి మధ్యలో యాక్సెస్ టు ఎవ్రీ వన్ విచ్ ఎవ్రీ వన్ యాక్చువల్లీ 100%లో 90% దే బిలీవ్ ఇన్ ఇట్ బట్ దే డోంట్ నో వాట్ ద ట్రూత్ ఇస్ సో ఫర్ ఎవ్రీథింగ్ ఐ కాన్ సిట్ అండ్ అంటే ఐ కాన్ జస్టిఫై మై సెల్ఫ్ అండి ప్రతి వాళ్ళకి ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం కూడా నాకు లేదు సో ఐ యూస్ టు ఇట్ కమెంట్స్ కానివ్వండి రైటప్స్ కానీ ఐఎమ్ యూస్ టు ఇట్ ఎందుకు మొన్న ఐ సీన్ దిస్ రైటప్ ఇన్ వన్ ఆఫ్ ఐ డోంట్ వాంట్ టు నేమ్ ద వెబ్ ఛానల్ అండి దే రోడ్ దట్ సారథి కూడా ఫ్లాప్ అయిపోయిందని ఐ డోంట్ నో విచ్ థియేటర్ సారథి రిలీజ్ అయిందని కూడా నాకు తెలియదు బికాస్ ఇప్పుడు దాకా సినిమా రిలీజ్ అవ్వాల ట్రైలర్ రిలీజ్ అయింది సో వాళ్ళు న్యూస్ వెబ్ న్యూస్ కూడా ఏం రాసేసినంటే సార్ది రిలీజ్ అయింది ఫ్లాప్ అయిపోయింది ఐ జస్ట్ వాంటెడ్ టు పర్సనలీ కాంటాక్ట్ హిమ్ అండ్ ఆస్క్ విచ్ థియేటర్ హి వాచ్ ద ఫిల్మ్ సో దట్ ఐ కెన్ గో అండ్ వాచ్ ఇట్ మై సెల్ఫ్ అమేజింగ్ క్యాస్ట్ అండి చెప్పాను కదండి మధుశాలిని గారు రవివర్మ గారు జ్వాలాకోటి గారు శ్రీతేజ్ గారు మౌనిక గారు ప్రీతి అస్రాని గారు అంకిత్ గారు అలాగే బెనర్జీ గారు అజయ్ గారు వినోద్ కుమార్ గారు ది నేమ్స్ గోస్ ఆన్ అండి ప్రభు గారు కమల్ గారు అంటే వాళ్ళకి చిన్న రోల్స్ ఉన్నా కానీ దేవ్ డన్ అండ్ అమేజింగ్ జాబ్ రూపా గారు సో అమేజింగ్ క్యాస్ట్ అండి అంటే ఏ చిన్న రోల్లో కూడా క్రిష్ అనే మేడ్ ఇట్ ష్యూర్ అంటే ఈ హ్యాండ్ పిక్డ్ అండి నాకు వీళ్ళు కావాల్సిందే సో హీ హ్యాడ్ దట్ విజన్ దిస్ ఇస్ హిస్ బేబీ అండి హీ హ్యాడ్ దట్ విజన్ సో హీ న్యూ ఎవరెవరు ఏ క్యారెక్టర్లో సెట్ అవుతారు అనేది ఆయనకి తెలుసు సో ఇట్ ఈస్ ఆల్ హిస్ థింగ్ అండి Definitely, Gandhi, 100%. So finally, how do you conclude this 9 hours to the audience? She'll conclude, Gandhi. Chala mandik chala questions unnai the same heist type. First of all, bank robbery is a part of 9 hours. One డేలో ఒక 9 hours ఎంతోమంది లైఫ్లో ఒక దిస్ అ టర్నింగ్ పాయింట్ దట్ హ్యాపెన్స్ అండ్ ఇట్ చేంజెస్ ఇట్ ఆల్టర్స్ దెమ్ దట్ ఈస్ 9 hours and we all have done our best. We would want all the love and support because Telugulo చాలా కొన్ని వెబ్ సిరీస్ విచ్ ఆర్ వెరీ వెల్ మేడ్ నేను చాలా గర్వంగా చెప్పుకోగలుగుతాను 9 hours is one of those series because it's not just us as actors but every department they've put their 100% effort and it translates really well. If you see the trailer, Mirinda Kargar, how did your family members react? Honestly, నేను చేసే వర్క్ I don't discuss at home. You know, I probably will tell them itla oka movie chestunna ledha series chestunna but they don't know the in and out of it. When they saw it, they were so excited. Ide enti ila undi ala undi, they had so many questions. So in terms of curiosity, meeru glued ga untaru. It's a binge watch, you know, it's a binge worthy series. So if you are up for some exciting nail biting content, this is it. And the whole team we had, and the dialogues were penned by Gautam, our direction team. I would like to thank them because they were there. Yeah, seriously. Narayan Anna, Jagdish, Sunil, Mastan, and alage who took care of us like babies andi. My manager garu, Murli garu. So every my first of all my DOP garu andi, Manoj. Yeah, that's one person everybody is talking about. Is talking about because amazing visuals andi. Color tone is very distinct. Color tone and the BGMs and the Shaktikant Karthik garu, he's done an amazing job, out of this world job and culture. So whole team, we are lucky to work with this team. So it was something new, fresh talent, huge talent. So yeah, it's a very unlikely collaboration actually. Neither expect cheyaru evaru not a single person you can expect them unda ila ee show lo untaru anukoledu. Shaktikant everyone put together. And apart from this, Disney Plus Hotstar marketing team andi. They've been marketing this so well until they my hard work that pays off kadanni, you know, pushing it into the audience anedi. It's an honestly actually this is probably the only series in the relaxed ga manam guchin discuss chestunnam. Naaku gurtuledu idur chesina projects ila edo hadavidiga ayipoyadi vache vallu aa pictures ane vallu what is the next question, okay thank you very much. So it was like one drill, you know. This is so much more relaxed and nicer. Yeah, the previous show released during the lockdown. Oh my god, yeah. Avanni nenaithe Zoom interviews chesanu, allo sagan time okki flicker avutundedi, em anpichedi kaadu, vallu em adutunaro nene em cheptunnanu arthamedi kaadu. Adra space la ikkada space ikkada. Nice one. Good old days. Yeah, okkosu NTR gari taadu gari శత జయంతి కదా కొన్ని ప్రోగ్రామ్ చేస్తున్నారు. అందులో మీ కాంట్రిబ్యూషన్ మీరే ఎందులో పాల్గొంటున్నారు ఏమేమి కార్యక్రమాలు? సి ఐ ఆల్రెడీ వాళ్ళు లిస్ట్ తెమ్మన్నానండి, కార్యక్రమాల గురించి లిస్ట్ తెమ్మన్నాను. అంటే డేట్స్ ప్రకారం అవైలబిలిటీ ప్రకారం కూడా మేబీ ఐ విల్ డెఫినెట్లీ జాయిన్ అండి బికాస్ ఇందాక చెప్పినట్టు ఐఎమ్ హియర్ బికాస్ ఆఫ్ హిమ్. ఆయన లేకపోతే మేము లేము. సో డెఫినెట్లీ ఐ విల్ బీ దేర్ అండ్ ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ థింగ్. నేను అనౌన్స్ చేస్తాను. బాలకృష్ణ గారితో మీరు అంటే కొనసాగిస్తారు, ఆయన చాలా కార్యక్రమాలు చేస్తున్నారు అంటే తెలియదండి. అదే చెప్తున్నాను కదండి, ఇప్పుడు మావయ్య ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, బాబాయ్ ఉన్నారు. లెట్ దెమ్ డిసైడ్ అండి. మేమంతా కార్యకర్తలుగా మేము పనిచేస్తున్నాము. సో వాట్ ఎవర్ దే డిసైడ్ వి ఆర్ రెడీ ఫర్.